ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకిపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి అమ్మా నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాశ్. ఇతను ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాశ్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతూ ఉన్నారు పిల్లలు, పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది, ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది, సున్నా వడ్డీ పోయింది, ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగు ఊసేది. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది, ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది, ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు, ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది, అంతే. జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్ల పైచులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్, ఆరోగ్య ఆసరా ఊసేలేదు. 104, 108కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు జీతాలు రాలా. నీ పేరేం పేరు? సుధీర్. లాంటి ఎవరైనా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ, సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోనూ, జాయింట్ అకౌంట్లో
వెంటనే విద్యాదీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయేది. ఈరోజు ఏమైతా ఉంది, జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యాదీవెన ఎగిరిపోయింది, ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్కు సంబంధించి విద్యాదీవెన ఎగిరిపోయింది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్కు సంబంధించిన విద్యాదీవెనకు సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యాదీవెన కూడా ఎగిరిపోయింది. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది, సుధీర్ తల్లికి అందేది, తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం, అది కూడా ఎగిరిపోయింది. ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసము ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది. పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ, పథకం కావాలన్నా డోర్ డెలివరీ, రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడి ఇంట్లో పెన్షన్లు పంచుతారు. మేమెందుకయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు రెండు నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ అబద్ధం, గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు, రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు. ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుపుతాము. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నా, దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా ముందు గుంపులో ఉన్నారు, వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు, రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర, మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలనా లేదా, వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలనా లేదా అడగండి వీళ్ళందరినీ. వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా, ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా, ఎవరైనా వాళ్ళకు మెయిల్ చేశారా, ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయరు, రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు, హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు. మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి, ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతూ ఉన్నాయి, మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడుతూ ఉంది, ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు,